अंदर वेलकम टू बुज्जी ट्रेंडिंग चैनल फ्रेंड्स अंदर की नमस्कार फ्रेंड्स अंदर बहुत मनस्फूर्ति को अंदर बहुत अंदर बहुत मन हैपी उठा अंड पीवीआर मॉल के कदा सो पीवीआर मॉल कोई जो तस्कना इयर रिंग्स नेक सैटी अंड ब्लैक बीट्स सो इत चूप्चर मर्चीपया पीवीआर मॉल के वीडियो पेटम एक्ना अभी सो ई वीडियो पड़ता है ग्राउंड फ्लोर उ अड़कना नैन सो अभी वीडियो पोस्ट अंडकना चूपा एंड सो इवे सो इटी चला बहुत सो बहुत कदा तस्कना बट असल मध्य असल षापिंग कदा लाकडौन वो षापिंग एमी ले बैठक ले सो इलावाली सो चूँ बहुत सो इला बहुत कदा सो चाला बहुत चला सूपर अंटे सूपर उचिंद सो अंदे तस्कना एंड सो बहुत कदा फ्रेंड्स बहुत मेटल कदा चाल अंदर अंदे तस्कना एंड दीन कास्ट वे मन की टू कू सिस्टी उ सो टू सिस्टी उंटे दीनमीद मन की 50% आफर उ सो 50% आफर मन की 125 वैसी बिल 125 सो लाइट असल कास्ट का बागना अंड इयर रिंग्स दीनमीद मन की 50% आफ उ सो लॉकडाउन लेक मुद्दे भी चला कास्ट बी लॉकडाउन पड़ने वाल मैं आफर पेटारो येमो मैं नाकू सो इवे 200 सो मन की 100 की इच्छी अभी 50% आफ 100 की इच्छिंदन सो बहुनाई सो चूँ बहुत कदा फ्रेंड्स अंड चला बहुत बच्चा ब्लैक बीट्स अंडी सो इधी बिल्लु मतलब कल 350 सो चूँ चाल तक प्राइस चाल तक बिल वैसा कौ ले चाल तक कास्टे इकड़ेमेंदा असल कूचा अलवाट ले बट कुकिंग चूपी स्टील बैटरी चूपी अने अभी चूपा इवे चूपे नैन इंका वे वीडियो चेयटन सो स्टील बैटरी के सामान चूपी चूपे सो इधला ब्लैक बीट्स सो चूँ चाला बहुत सूपर उ असल सो ना चला बच्ची सो इलाके अंदन सो बहुत चला बहुत सो दींटे वैट बीट्स इच्छारनम सो मुत्या सो मन की चला अंदी चला बहुत बच्चे सो अंकना कास्ट वे दीन कास्ट दीन कास्ट 250 इवेदन सो 250 अच्छे 125 के सो इधी अंड इधी सो इधी 125 चाल तक कास्ट वाई चला बहुनाई ना चला बच्चन सो अंकने एपड़ू अंटू उ नीन मोल के पे क्रीन दी सो अभी अस्कना चाला बहुत अद्ते बैठ चाल मैं अड़गर एक्कना चला बहुत अने सो चाला बहुत अद्ते अंड अदे अभी बहुत अड़ना प्रती ज्युवेल चला बहुत सूपर अंत सूपर उठाई नागन प्रती सारी अंटू उ अभी श्रीमुखी वालू वी इकड़े तस्कटारनम षापो षाप नेम वो इधी सो
ఇక్కడే తీసుకున్నది శ్రీముఖి చాలా సార్లు చూసాను నేను శ్రీముఖిని బట్ ఎప్పుడు పిక్స్ అయితే తీసుకోలేదు అంటే అప్పటికి ఛానల్ అది లేదు ఉన్నా నేను ఎందుకో తీసుకోలేదు నాకు అంత ఐడియా లేదు అసలు అప్పటికి తీసుకోవాలి ఏదో మన ఛానల్లో పెట్టుకోవాలి అనేసి సో అందుకే నేను ఎప్పుడు తీసుకోలేదు బట్ ఈసారి ఎప్పుడైనా వస్తే మాత్రం పిక్స్ తీసుకుంటాను అందరూ చాలా మంది హీరోలు హీరోయిన్లు సినీ ఫీల్డ్ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఈసారి మాత్రం ఎవరు కనిపించినా నేను పిక్స్ తీసుకుంటాను ఎందుకంటే చాలా మందిని ఇది తీసుకున్నాను నేను చూసాను నేను కానీ ఎప్పుడు పిక్స్ అయితే తీసుకోలేదన్నమాట సో ఈసారి అయితే తీసుకుంటాను అందరివిని అండ్ మాల్కి వెళ్ళాను కానీ ఎందుకు వెళ్ళానా అనిపించింది కొంచెం భయం భయంగా చాలా టెన్షన్ అయితే వచ్చింది సో అంటే ఏది ముట్టుకుంటే ఏది ఇంటికి తీసుకొస్తున్నాను కరోనా ఏమైనా తీసుకొస్తున్నానా పట్టుకుని వస్తున్నానా నా చేతులతో లేకపోతే నేను కొన్న వాటితో అలా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఎందుకు వచ్చానా ఎందుకు వెళ్ళాను మాల్కి అని చాలా ఫీల్ అయ్యాను బట్ ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం లైట్గా హెడ్ఏక్ వచ్చిందని అన్ని ఆలోచనలు వచ్చేసాయి సో బయటికి వెళ్ళడం మంచిది కాదు అసలు వెళ్ళొద్దు నేనైతే వెళ్ళొద్దనే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు ఇవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు ఎప్పుడైనా ఉంటాయి ముందు మనం ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది ప్రాణం లేకపోతే ఇవన్నీ వేస్ట్ సో ఏదైనా సరే మనం ఆచితూచి అడిగేయవలసిన సిచ్యువేషన్లో ఉన్నాము సో బయటికి వెళ్దాం అస్సలు సేఫ్టీ కాదు సో నాకైతే చాలా బాధ వచ్చింది చాలా అంటే నేనే కాదు మళ్ళీ మా వారిని కూడా తీసుకెళ్ళాను సో ఎవరిని రిస్క్లో పెడుతున్నానా ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చేసింది సో నాకు చాలా బాధ అనిపించింది ఇంకా సచ్చినా వెళ్ళను నేను ఇప్పుడప్పుడే బయటికి ఇంకా అసలు సమస్య లేదనమాట బయటికి అస్సలు వెళ్ళను సో చాలా బాధ అంటే చాలా భయంగా ఉంటుందన్నమాట బయట అడుగు పెట్టేలా లేవు అంటే ఎక్కడికక్కడ శానిటైజ్ చేస్తున్నారు ఉన్నాయి అన్నీ కానీ ఎవరు వచ్చి వెళ్తున్నారో మనకు తెలియదు కదా కరోనా ఉన్నవాళ్ళు వచ్చి వెళ్తున్నారో లేని వాళ్ళు వచ్చి వెళ్తున్నారో తెలియదు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు సో అలాంటిప్పుడు మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది చాలా చాలా కేసులు అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి కదా సో అందుకనే బాగా భయం వేస్తుంది అసలు బయటకు వెళ్ళొద్దు అండ్ చాలా డ్రెస్సులు చూసాను నాకు చాలా బాగా నచ్చాయి కానీ అసలు ఒక్క డ్రెస్ కూడా నేను టచ్ చేసి చూడలేదు ఏవో ఒక రెండు అయితే బాగా నచ్చే తీసుకుందాం అనుకున్నాను ట్రై చేయడానికి కూడా లేదన్నమాట ట్రయల్ రూమ్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి ట్రయల్ చేయడానికి లేదు కావాలంటే మీకు మేము ఇంటికి పట్టుకెళ్ళి మీరు ట్రయల్ చేసుకుని మళ్ళీ మీకు సరిపోకపోయినా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మాకు తెచ్చేయండి ఎక్స్చేంజ్ చేస్తామన్నారు బట్ అలా అన్ని రిస్క్ ఎందుకు మళ్ళీ వెళ్తామో లేదో షాపింగ్కి అనేసి ఇంకా నేను అలాంటివి ఏం తీసుకోలేదు ఇప్పుడే అసలు అలాంటివి ఏమి వద్దు ఉన్న వాటిలోనే ఉన్నాయే మనకి బోల్డ్ అన్ని అవే సరిపెట్టుకోండి నష్టం ఏమీ లేదు మనకి బట్టలైనా ఏదైనా జ్యువెలరీ అయినా ఏదైనా సరే ముందు మనం ప్రాణాలతో ఉంటేనే ఆ తర్వాతే మనకి ఏదైనా సరే సో ఎందుకు పనికిరాని సో చెప్తున్నాను అనుకుంటున్నారా మీకు అలా అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు నా వీడియోని సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ గురు తినేసానేమో ఐఎమ్ వెరీ సారీ సో టేక్ కేర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి అందరూ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్